నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సుడిగాలి సుధీర్ మెజీషియన్ గా కెరియర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇలా బుల్లి తెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ కు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈయనకు సినిమా అవకాశాలు రావడంతో పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇలా బుల్లితెరకు దూరమైన సుడిగాలి సుధీర్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన గాలోడు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన గోట్ అనే ఓ మూవీని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతుండగానే సుధీర్ తిరిగి కామెడీ షోలకి రీఎంట్రీ ఇచ్చారంటూ ఒక వీడియో వైరల్ గా మారింది. ఆహాలో ప్రసారం అవుతున్నటువంటి కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమంలో ఎంతో మంది జబర్దస్త్ కామెడియన్స్ సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మొదట్లో ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్ గా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం రెండవ సీజన్ ప్రారంభమైంది. ఇలా ఈ రెండవ సీజన్ లో భాగంగా సుధీర్ మినహా మిగిలిన సెలబ్రిటీలందరూ కూడా సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ కామెడీ షోలో సుధీర్ సందడి చేయడంతో ఒక్కసారిగా అభిమానులు సందడి చేశారు. నిజంగానే ఈయన ఈ కామెడీ షోలో ప్రతి ఎపిసోడ్ లోనూ సందడి చేయబోతున్నారా, లేకపోతే ఈ ఒక్క ఎపిసోడ్ కి వస్తున్నారా తెలియదు. కానీ ప్రస్తుతం సుధీర్ ఈ కార్యక్రమంలో సందడి చేయడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలో వైరల్ అవుతున్నాయి. దీంతో సుధీర్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.